हेलो फ्रेंड्स विलेज अग्रिकल्चरल असिस्टेंट संबंधी विलेज अग्रिकल्चरल असिस्टेंट एग्जाम जरिगिंदि दानिकि संबंधी की मन ऑलरेडी रिलीज चेयडं कूडा जरिगिंदि मोट्टमोदटि इनिशियल गा रिलीज चेसिनटुवंटि की ओकसारि क्यान्सिल चेसि మళ్ళీ కొత్తకి విడుదల చేయడం జరిగింది ఇది కూడా ఫైనల్ కి అయితే మాత్రం కాదు దీంట్లో కూడా ఏదైనా కరెక్షన్స్ ఉండేటట్టు అయితే మళ్ళీ దీన్ని కూడా కరెక్షన్ అనేటువంటిది చేస్తారు ఇది కూడా ఫైనల్ కి కాదు దీంట్లో కూడా ఏదైనా ఇంకా తప్పులు ఉండేటట్టు అయితే వాటిని కరెక్ట్ చేస్తారు సో మొట్టమొదటిగా విడుదల చేసినటువంటి కీకి అలాగే రెండోసారి విడుదల చేసినటువంటి కీలోనూ కూడా దాదాపు 6 ప్రశ్నల్ని మార్చడం జరిగింది అంటే ప్రశ్నలకు సమాధానాలు మార్చడం జరిగింది చాలా వరకు ఇది రాసినటువంటి వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ గానే మనం చెప్పుకోవచ్చు దాదాపు 6 ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా చేంజ్ చేయడం జరిగింది సో ఒకసారి పేపర్ మనం చూద్దాము ఇంతకు ముందు ఏమి సమాధానాలు ఇచ్చారు మళ్ళీ వాటిని ఏ విధంగా మార్చారు అనేటువంటిది గనక మనం దీంట్లో ఒకసారి మనం గమనించేటట్టైతే ప్రశ్నలు దానికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా వేగంగా నేను చదవడానికి ప్రయత్నం చేస్తాం సో మొట్టమొదటిది ఏంటంటే క్రింది భాగంలో దేని లోపం వల్ల మొక్కల పెరుగుదల బలహీనంగాను మరియు లేత ఆకుపచ్చ లేదా పసుపు ఆకులు ఏర్పడతాయి అనేటువంటిది ప్రశ్న సో దీంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఇంతకు ముందు మనకి దీనికి సంబంధించినంత వరకు మనకి ఇంతకు ముందు సల్ఫర్ అని చెప్పారు కానీ తర్వాత మళ్ళీ రివిజన్ చేసినటువంటి కీలో మనకి నత్రజని అని ఇచ్చారన్నమాట నత్రజని అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు సో దానికి మార్క్ అయితే ఇస్తారు నత్రజని మాక్సిమం 90% అందరూ కూడా నత్రజని అనే రాశారు కాబట్టి ఇది అందరికీ వచ్చేటటువంటి ఒక బోనస్ మార్క్ కింద మనం చెప్పుకోవచ్చు అలాగే తర్వాత వరి పంట యొక్క కైరా వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది అని అంటే జింక్ లోపం ఇది మన అందరికీ కూడా తెలిసిందే జింక్ లోపం వల్ల వస్తుంది కైరా వ్యాధి అనేటువంటిది అందరికీ కూడా మనకి తెలిసిందే తర్వాత మనం చూస్తే సోలానిక ఈ సోలానిక అనేటువంటి దాంట్లో మనకి సోనాలిక యాక్చువల్గా ఇదేంటంటే సోనాలిక సోనాలిక అనేటువంటిది గోధుమ రకం అనమాట ఈ ప్రశ్న మరి ఏం చెప్పాను మొత్తానికి గోధుమ అనే దానికి రైట్ ఆన్సర్ ఉంది తర్వాత ఈ క్రింది వాటిలో దేనికి వైట్ రస్ట్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఫంగల్ వ్యాధి గోధుమ మొక్కజొన్న ఆవాలు పత్తి ఇది ఆటోమేటిక్గా ఆవాలు మస్టర్డ్లో వైట్ రస్ట్ అనేది మనకి ఉంటుంది వ్యవసాయ నేలలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి అని చెప్పి మనకి ఇచ్చారు ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ సి రైట్ ఆన్సర్ ఏంటంటే సి ఇక్కడ రెడ్లో మార్క్ చేసినవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్ కింద మీరు చూసుకోండి దీంట్లో సి అనేటువంటిది రైట్ ఆన్సర్ ఏంటంటే కొంత వ్యవసాయ భూముల లవణీకరణకు కొంతకాలం నీటిపారుదల దోహదం చేస్తుంది ఇలా ఇది ఇక్కడ ఇచ్చారు జాగ్రత్తగా మనం చదివితే తప్ప దీన్ని మనం ఆన్సర్ చేయలేం సో కాండం పైన కనిపించే చెట్టు యొక్క కొమ్మ భాగాన్ని ఏమని అంటారు ఇది చాలామంది ఏంటంటే క్యానోపీ అని రాస్తారు పంద్రి అనేటువంటిది యాక్చువల్గా దీన్ని ఏమంటాం అంటే క్రౌన్ అంటారు చాలామంది ఇక్కడ తప్పు చేశారు రైట్ చేశారు క్రౌన్ కాండం పైన కనిపించే చెట్టు కొమ్మ భాగాన్ని క్రౌన్ అని అంటారు నత్రజనితో మట్టిని సుసంపన్నం చేయడానికి ఈ క్రింది పంటల్లో ఏది విత్తడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇక్కడ మనం ఈ తెలుగు ఆప్షన్స్ చూసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే ఇంగ్లీష్లో మనం చూసుకుంటే తెలిసిపోతుంది మనకి వీట్ అండ్ మస్టర్డ్ ఇలా ఉన్నాయి కదా వీటు మస్టర్డ్ సన్ఫ్లవరు గ్రామ్ అని చెప్పేసి కాయధాన్యాలు అని చెప్తున్నారు దాన్ని సో కాబట్టి ఆన్సర్ ఇక్కడ కాయధాన్యం తర్వాత భారతదేశపు నల్ల పత్తి నేలలు ఏ సమూహానికి చెందినవి బ్లాక్ కాటన్ సాయిల్స్ అనమాట చెర్నోజెమ్ అంటాం చెర్నోజెమ్ రైట్ ఆన్సర్ ఇక్కడ వాతావరణంలో ఉండే నత్రజని ఆన్సర్ ఏంటంటే సూక్ష్మ జీవుల ద్వారా ఉపయోగించబడుతుంది మన రైజోబియం తప్పనిసరిగా చేసేటువంటి యాక్టివిటీ ఇదే కదా కాబట్టి సూక్ష్మ జీవుల ద్వారా నా వాతావరణంలో ఉండేటువంటి నత్రజని మొక్కలు స్థిరీకరణ చేసుకుని మొక్కలకు అందిస్తూ ఉంటాయి ఆన్సర్ ఇక్కడ సూక్ష్మజీవుల ద్వారా ఇది ఉపయోగించబడుతూ ఉంటుంది భారతదేశంలో రబీ మరియు ఖరీఫ్తో పాటు మూడవ పంటకాలం ఏది అని అన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ బిట్లాగా దాన్ని ఏదో విచిత్రం చేసినట్టు అడుగుతున్నారనమాట జయద్ అనేటువంటిది ఏదో పంటకాలం ఇప్పుడు ఖరీఫ్ గురించి 4 బిట్లు ఇచ్చి భారతదేశంలో ఏ కాలాన్ని మనం ఖరీఫ్ అని పిలుస్తాము ఎంత కామెడీగా ఉంటుందో అలాంటి బిట్స్ ఇవన్నీ కూడా జయద్ అనేటువంటిది సమ్మర్ సీజన్ జయద్ అంటారని అందరికీ మనకి అగ్రికల్చర్ చదివిన వాళ్ళందరికీ తెలుసు దాన్ని ఏదో ముఖ్యంగా ఒక బిట్లాగా మనకి ఇచ్చారు సో భారతదేశంలో రవి మరియు ఖరీఫ్లతో పాటుగా మూడవ పంటకాలం ఏది జయద్ అంటాం దీన్నే సమ్మర్ అని అంటున్నాం అనమాట బ్లైండ్ హోయింగ్ అనేది దేనికోసం సిఫారసు చేస్తారు మనకి ఇదంతకు బాగా తెలిసిందే చెరుకు పంటలో బ్లైండ్ హోయింగ్ అని అంటాం మన మెటీరియల్స్లో అయితే మనకి దీన్ని ఏమన్నారంటే గుడ్డి హోయింగ్ అని చెప్పి ఇచ్చారు ఒక దగ్గర ఓకే గుడ్డి హోయింగ్ అని అన్నారు దీన్నే మనం ఏమంటున్నామంటే బ్లైండ్ హోయింగ్ అని అంటాము మేము ముచ్చెలు నాటిన వెంటనే మొట్టమొదటిసారి చేసేటటువంటి గొప్పు లేకపోతే ఎర్లీగా చేసేటటువంటి గొప్పు అనమాట దాన్ని బ్లైండ్ హోయింగ్ అని అంటాం ఇంకొక కాంప్లికేటెడ్ బిట్ ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే అది బొప్పాయి యొక్క గైనోడయోషియస్ రకాలు డాష్ను ఉత్పత్తి చేస్తాయి అనేది
సో ఇది అన్ని చోట్ల కూడా అంటే వివిధ రకాలైనటువంటి వెబ్సైట్స్ అన్నింటిలోనూ కూడా దీనికి ఆన్సర్ ఏముందంటే ఆడ మొక్కలు మాత్రమే అనుంది, ఆడ మొక్కలు మాత్రమే అనుంది. కానీ ఇది తప్పు ఆన్సర్. ఇది సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఆడ మరియు హెర్మోఫ్రోడైట్ మొక్కలు అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చాలా చోట్ల మనం దీన్ని గమనించవచ్చు. బొప్పాయి యొక్క గైనోడయాసిస్ రకాలు దీన్ని ఉత్పత్తి చేస్తాయంటే ఆడ మరియు హెర్మోఫ్రోడైట్ మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. దీని గురించి తర్వాత నేను వేరే వీడియోలో మీకు వివరించడం అనేది జరుగుతుంది. సో మొక్కల యొక్క సూక్ష్మ పోషకం ఇంకా మరి బోరాన్ అది, ఇంకా అందుకన్నా వేరే ఏం లేదు. కార్బన్, బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్ ఉన్నాయి. ఇవి ద్వితీయ పోషకాలు. మెగ్నీషియం మరియు సల్ఫర్ అనేటువంటివి ద్వితీయ పోషకాలు కాబట్టి వీటిని మనం సూక్ష్మ పోషకంగా మనం చూసుకోలేదు. అది ఇక్కడ చాలా కాంప్లికేటెడ్గా ఇచ్చారు కాబట్టి మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. బోరాన్ ఇక్కడ రైట్ ఆన్సర్. చాలామంది మెగ్నీషియం పెట్టారు. ఓకే, జయద్ సీజన్లో పండించేటటువంటి పంట ఏది, ఇది కూడా మళ్ళీ విచిత్రంగా బిట్ అనమాట. ఇవన్నీ ఒక వెబ్సైట్లో అడిగినటువంటి ప్రశ్నలు కాబట్టి ఇవి కొత్త కొత్తగా ఉన్నట్టుగా ఉంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్నట్టుగా మనకి ఇవేమీ కూడా అనిపించవు అనమాట. సమ్మర్ క్రాప్ ఏంటి అని అడిగారు ఇక్కడ. సోయాబీనా లేకపోతే పుచ్చకాయ, జనపనార, మొక్కజొన్న అని అడిగారు. సో ఇక్కడ యాక్చువల్గా ఈ పుచ్చకాయ కూడా ఒక రకంగా రైట్ ఆన్సర్ కాకపోవచ్చు. కానీ మనకి మెలన్, ఈ పుచ్చకాయ దగ్గర మనకి ఇచ్చారు కాబట్టి ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కీటకాల వర్గీకరణ మరియు వాటి నామకరణ నియమాలు డాష్ శాఖ పరిధిలోకి వస్తాయి. వర్గీకరణ శాస్త్రం టాక్సానమీ, అందులో మొహమాటం ఏంటి అర్థం కాల. కీటకాల వర్గీకరణ అంతా కూడా టాక్సానమీలకు వెళ్తుంది. పంట కోత తర్వాత బంగాళాదుంపలకు వచ్చే వ్యాధి ఏమిటి, బ్లాక్ లెగ్, స్క్లెరోషియం తెగులు, లీడ్ బ్లైట్, ఇవన్నీ కూడా పంట కోత తర్వాత వస్తాయనేటువంటిది ఇక్కడ బిట్టి యొక్క సారాంశం. అలాగే ముక్కలు చేసినటువంటి యాపిల్ మరియు బంగాళాదుంపలకు నాణ్యత సమస్య ఏది, ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అనేది. సపోజ్ మనం చూసినప్పుడు ఏదైనా యాపిల్ మనం కట్ చేసాం అనుకోండి, కొద్దిసేపట్లో అది రెడ్ కలర్లోకి మారిపోతుంది లేకపోతే బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. దాంట్లో ఉండేటువంటి ఐరన్ ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని లేకపోతే కొన్ని ఎంజైమ్స్ ప్రభావం వల్ల దాన్నే మనం ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అని చెప్పి పిలుస్తాం. రైట్ ఆన్సర్ అది. కూరగాయలు తెల్ల రంగులోకి మారడానికి దీన్ని బ్లాంచింగ్ అంటాం అనమాట. బ్లాంచింగ్ని వాడికి ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్లేట్ చేశారు. కూరగాయలు తెల్ల రంగులోకి మారడానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏదైనా అడుగుతున్నారు, ఎంజైమ్ల నిష్క్రియత్వం లేకపోతే ఇన్యాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్స్. ఇన్యాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నప్పుడు ఈ బ్లాంచింగ్ అనేటువంటిది జరుగుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం, ఎంజైమ్ల నిష్క్రియత్వము. సిట్రస్ పండ్ల పెంపకానికి ప్రమాణాలు దేనిపై ఆధారపడి ఉంటాయని అన్నారు. సిట్రస్ పండ్ల పెంపకము లేకపోతే హార్వెస్టింగ్, ఇక్కడ ఎవరో నాకు అడిగారు అనమాట. అక్కడ హార్వెస్టింగ్ అన్నారు, ఇక్కడేమో పెంపకం అని ఉంది కదా ఏంటి అని చెప్పేసి. ఉద్దేశం అదే ఇక్కడ. సిట్రస్ పళ్ళ హార్వెస్టింగ్ లేకపోతే సిట్రస్ పళ్ళ తెలుగులోకి వచ్చేసరికి ట్రాన్స్లేషన్ అలాగ మారింది. ఈ ప్రమాణాలు దేనిపైన ఆధారపడి ఉంటాయంటే ఎప్పుడు కూడా చక్కెర మరియు ఆమ్లం యొక్క నిష్పత్తి పైన ఆధారపడి ఉంటాయి. సిట్రస్ పండ్ల పెంపకానికి ప్రమాణాలు హార్వెస్టింగ్ క్రైటీరియా ఫర్ హార్వెస్టింగ్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్ అని అడిగారు కాబట్టి చక్కెర, షుగర్స్ అండ్ యాసిడ్ రేషియో మీద ఆధారపడి ఉంటాయి. సో వరదలను ఈ విధంగా నివారించవచ్చు. ఏమేం చేయాలి, అడవులు నరకడమా, దున్నడమా, లేకపోతే ఎగువ మట్టి? సో ఆన్సర్ ఏంటంటే అడవులను పెంచడం ద్వారా వరదలను మనం ఏ విధంగా నివారించవచ్చు. సో అడవులను పెంచడం కామన్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్న. ఇది ఇంజనీరింగ్లో ఉంటాయన్నమాట. ఇవి ట్రాక్టర్ యొక్క ట్రాన్స్మిషన్లో చమురు స్టీరింగ్ వాల్వ్ మరియు సెక్టార్ హౌసింగ్ నుంచి చమురు ఎన్ని పని గంటల తర్వాత మార్చాలనేది మనకి డిప్లొమా లెవెల్లో అయితే దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్ అయితే లేదు. మనకి ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర దీనికి సమాధానం దొరుకుతుంది. 750 రైట్ ఆన్సర్ ఇక్కడ. ఈ క్రింది వాటిలో ఏ అంతర్గత దహన యంత్రాన్ని సాధారణంగా పంపింగ్ మరియు విద్యుత్ ఉత్పత్తికి పోర్టబుల్ ఇంజన్గా ఉపయోగిస్తారు? స్టేషనరీ అని ఉంది. ఇది కూడా మనకి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి వచ్చినటువంటి బిట్. ఇది మన డిప్లొమా లెవెల్లో అయితే మనం దీన్ని ఆన్సర్ అయితే చేయలేము. స్టేషనరీ ఇక్కడ రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత చూస్తే మనకి ఈ క్రింది వనలో ఏది ద్వితీయ సాగు సాధనం కాదు. యాక్చువల్గా ఇది తప్పు. మనం ఎవరైనా ఇంకా మీకు టైం ఉండేటట్టయితే దయచేసి మీరు మీ దీంట్లో ఒకసారి అబ్జెక్షన్ తెలియజేయండి. సో మౌల్డ్ బోర్డ్ ఎలాగో డిస్క్ నాగలు కూడా అంతే. డిస్క్ ప్లవ్ అంటాం అన్నమాట. దీని ఏమంటామంటే డిస్క్ ప్లవ్ అని అంటాం. డిస్క్ ప్లవ్స్ అన్నీ కూడా ఏంటి మనకి ఇక్కడ ఏంటంటే ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్. డిస్క్ ప్లవ్ ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్ ఇది. ఓకే, ద్వితీయ సాగు సాధనం కానిది అని అడిగినప్పుడు డిస్క్ నాగలు కూడా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ డిస్క్ నాగలు కూడా వస్తుంది అనమాట. ఈ రెండు కూడా ఆన్సర్ ఏది ఇచ్చినా సరే ఆన్సర్ ఇవ్వాలి. మౌల్డ్ బోర్డ్ రైట్ ఆన్సరు, అలాగే డిస్క్ నాగలు రెండు కూడా రైట్ ఆన్సర్సే. కాబట్టి కేవలం మౌల్డ్ బోర్డ్ వరకు మాత్రమే ఇచ్చారు. కాబట్టి ప్రధానంగా ఉండేటువంటిది మౌల్డ్ బోర్డ్ అనే ఉద్దేశంతో ఉండాలి. మీకు అబ్జెక్షన్ తెలియపరచాలంటే మాత్రం ఈ ప్రశ్నకి మనం తెలియపరచవచ్చు. ఓకే, లంబంగా ఉండే నాగల భాగం దేని ప్రభావితం చేస్తుంది? కోత యొక్క లోతు. ఇంకెందుకు ఏంటనేది పక్కన పెట్టండి. ఎద్దు ప్రయోగించగలిగినటువంటి సగటు శక్తి ఎంత? వాటి శరీర బరువులు 1/10 వంతు.
మనకుంది ఇది నేరుగా ఉంది. మన దేశంలో భూమి క్షీణతకు ప్రధానమైనటువంటి కారణము నేల కోత. అడవుల నిర్మూలన వలన సాధారణంగా ఇది తగ్గుతుంది. కామన్ మనం చెప్పొచ్చు తగ్గేది ఏంటి అంటే వర్షపాతం తగ్గుతుంది. రైట్ ఆన్సర్. ముదురు రంగు నేలలు ఏవి కలిగి ఉన్నందున వాటి చాలా సారవంతమైనవిగా భావిస్తారు. సో బంకమట్టి మరియు ఈ ఆకు పెంట అంటే అర్థం ఏంటంటే హ్యూమస్ అన్నమాట. హ్యూమస్ ఓకే. ఆకు పెంట అని దీన్ని ట్రాన్స్లేట్ చేశారు చాలా చండాలంగా. సో బంకమట్టి మరియు ఆకు పెంట అంటే హ్యూమస్ అనమాట. హ్యూమస్ని మనం తెలుగులో ఏమని ట్రాన్స్లేట్ చేస్తారంటే జీవద్రవ్యము అని అంటున్నారు. దీనికి ముఖ్యంగా ఏమంటున్నారంటే జీవద్రవ్యం అని చెప్పేసి పిలుస్తున్నారు. అలా పెట్టాలి కానీ ఆకు పెంట అని ఎవడైనా చేస్తారండి. సో అలాగే మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారు. సో వేగవంతమైన కోతకు ప్రధానమైనటువంటి కారణము ఓవర్ ఫిల్లింగ్ మరియు ఓవర్ గ్రేజింగ్. ఎందుకు అనేది ఏమి అడగొద్దు. లేత మొక్కలను ఎక్కువగా మేపుతున్నప్పుడు అవి చంపబడతాయి. ఎందుకనంటే మూలాలు నిస్సారంగా మారడం వలన. అలాగే భారతదేశంలో ప్లాంట్ పెథాలజీ పితామహుడు ఎవరు, ఈజే బట్లర్. సగటు విద్యార్థి రాయగలుగుతాడు మన డిప్లొమా సంబంధించి. సో నిమటోడ్లు యొక్క ఏ జాతికి ప్రత్యేక రకాలైనటువంటి నర్స్ సెల్ సిస్టమ్ అని ఉంటుంది. నిమటోడ్స్లో ఏ వేటికి ఉంటాయి అనేటువంటిది అనమాట. పైవన్ని ఇచ్చారు, మెలడోగైన్, హెటరోడెరా స్పీషీస్, గ్లోబోడెరా. వీటన్నిటికీ కూడా ఈ నర్స్ సెల్ అనేటువంటిది ఉంటుంది నిమటోడ్స్లో. కాబట్టి ఆన్సర్ ఇక్కడ పైవన్ని. పైవన్ని అనేటువంటిది రైట్ ఆన్సర్. సో ఈ క్రింది ఏ మొక్క వ్యాధులలో ఆకుల క్లోరోఫిల్ నాశనమే ఆకులు కుంచుకు పోతాయి. పొగాకు మొజాయిక్ అనమాట. మొజాయిక్ డిసీజ్ ఆఫ్ టొబాకో. టొబాకో మొజాయిక్ సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే టొబాకో మొజాయిక్. ఆకుల క్లోరోఫిల్ దాంట్లో బాగా డ్యామేజ్ అవుతుంది. ఆకులు బాగా దగ్గరికి కుంచుకుపోవడం జరుగుతూ ఉంటుంది. సో మొక్క కాండం తెగులు ఈ వ్యాధి వల్ల గోధుమ రంగు నుంచి ఎరుపుగా నేల దెబ్బతింటుంది. అర్థం పర్థంలు అనేటువంటి ప్రశ్న ఇది. సో దీంట్లో ఒక పద్ధతిగా కూడా అడగలేదు. ఇంగ్లీష్లో మనం చూసేటట్టయితే ఇన్ విచ్ డిసీజ్ ఆఫ్ ప్లాంట్ స్టెమ్ రాట్ ఎట్ సాయిల్ లైన్ విత్ బ్రౌన్ టు రెడ్ లీజియన్స్ అనమాట. నేలలో ఉండేటువంటి శిలీంధ్రము అని మనం చెప్పుకోవచ్చు కదా. కాబట్టి దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే ఇటు శిలీంధ్రం పేరు ఇచ్చారు, ఇవేమో ఇవన్నీ కూడా తెగుళ్ళ పేర్లు అన్నీ కూడా ఇచ్చారు. సో ఇది ఒక అర్థం లేనటువంటి ప్రశ్న. రైజోక్టోనియా అని రాస్తే మాత్రం రైట్ అవుతుంది. ఓకే, ఒక పద్ధతిగా అడగలేదు ఇక్కడ, అడిగారు ఏదో. శిలీంధ్రాలు బ్యాక్టీరియా సాధారణంగా దేని ద్వారా ప్రవేశిస్తాయి, పద్ర రంధ్రాల ద్వారా ప్రవేశిస్తాయి. సాధారణ వర్షపాతానికి పిహెచ్ విలువ ఎంత ఉంటుంది, 5.6 ఉంటుంది. ప్రమాదకర వ్యర్థాల నుంచి ఎటువంటి తీవ్రమైన పర్యావరణ ప్రభావం కలుగుతుందంటే భూగర్భ జలాల కలుషితం. ఇక్కడ కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రైట్ ఆన్సర్. ఇక్కడ కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఫిల్టర్లను ఉపయోగించి నీటి నుంచి దుమ్ము మరియు ఇతర కణాలను తొలగించే పద్ధతిని ఏమని పిలుస్తారు, ఫిల్టరేషన్ లేకపోతే వడపోత. ప్రతి పరాగ కోశంలో ఎన్ని పుప్పడి సంచులు ఉన్నాయి. సో ఎవరైనా రాయగలుగుతూ ఉంటారు. ఆన్సర్ 2. నీటి నిల్వ ఉన్న ప్రదేశంలో చుట్టి ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు. ఇంతకు ముందు అయితే వాటర్ పంపింగ్ అని చెప్పారు. ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఆన్సర్ అయితే వాటర్ పంపింగ్ అని చెప్పారు. కానీ రైట్ ఆన్సర్ ఏంటంటే వాటర్ షెడ్ కింద దాన్ని మళ్ళీ మార్చడం జరిగింది. సో వాటర్ షెడ్ అని ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ ఒక మార్క్ వస్తుంది. సీడ్ కోట్ పెరాక్సిడేజ్ పరీక్ష ఈ క్రింది వనలో దేనికోసం ఉపయోగిస్తారు, జొన్న, గోధుమ, సోయాబీన్. ఆన్సర్ వచ్చేసరికి సోయాబీన్. విత్తనం అనేటువంటిది పరిపక్వమైనటువంటి పిండము. ఇది ఎవరైనా రాయగలిగేటువంటి ప్రశ్న. సో విత్తనం అనేటువంటిది పరిపక్వ పిండము. తర్వాత అన్ని ద్విదళ బీజాలే ఒకటి తప్ప, ఇది ఒక వెరైటీ ప్రశ్న అనమాట. చాలా కామెడీగా అడిగారు చక్కగా. అన్ని ద్విదళ బీజాలు ఒకటి తప్ప. సో మనకి ఈజీగా తెలుస్తే ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ప్రశ్న ఇది. బియ్యం, ఈ బియ్యం అని ఇవ్వడం ఏంటో అర్థం కాలేదు. మనం రైస్ అని మ్యాక్సిమం మనం చదువుకుంటాం కదా. బియ్యం అని ఎక్కడ చదువుకోం. రైస్ పెస్ట్లు అని, రైస్ డిసీజెస్ అని ఇలా మనం చదువుకుంటాం. బియ్యం పెస్ట్లు, బియ్యం డిసీజులు అని మనం చదువుకోము. మనకే కొత్తగా ఉంది. బియ్యం మీద 2-3 బిట్స్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ ఏంటంటే ద్విదళ బీజాలు కానిది ఏంటి అంటే బియ్యం. బఠానీ విత్తనాలు అంకురోత్పత్తికి అవసరమైనటువంటి వాయువు ఆక్సిజన్. తర్వాత పంటల పులియబెట్టిన లేదా స్వేదన ఉత్పత్తిని దీనిలో ఉపయోగిస్తారు, పెట్రోల్ ఇంజన్స్. ద ఫెర్మెంటెడ్ ఆర్ డిస్టిల్డ్ ప్రొడక్ట్ ఆఫ్ క్రాప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అని అన్నారు, పెట్రోల్ ఇంజన్స్. ఇది కూడా మనకి ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది తప్ప డిప్లొమాలో దీని మీద పూర్తి సమాచారం అయితే లేదు. సాగుదారి యొక్క ప్రధానమైనటువంటి ఇది ఇది కల్టివేటర్ అని దానికి వచ్చినటువంటి తిప్పలు సాగుదారి అని పెట్టారు. ఇంగ్లీష్లో అలా ఉందని చెప్పి ట్రూ ట్రాన్స్లేషన్ చేసేసారనమాట. దీన్ని సాగుదారు అని చెప్పి కల్టివేటర్ని కల్టివేటరే అనే కదా అనాలి, అలా అనకుండా సాగుదారు అని పెట్టారు. సో అది ఏం చేసినప్పటికీ కూడా ఆన్సర్ అయితే మాత్రం మట్టిని పల్వరైజ్ చేయడం అనేది దీని రైట్ ఆన్సర్ అనమాట. సీడ్రిల్ యొక్క పని ఏంటి, ఈ పైనవన్నీ కూడా గళ్ళు వేయడము అంటే ఫర్రోస్ అనమాట. ఫర్రోస్ వేయడము, విత్తనాలు వేయడము, ఆ ఫర్రోస్లో వేసినటువంటి విత్తనాలన్నింటినీ కూడా కప్పడము. అది గళ్ళు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫర్రోస్ అని అర్థం. మనం అర్థం చేసుకోవాలి మనం. ఓకే,
ఆన్సర్ వచ్చేసరికి పైవన్ని. ఏ పంటకు దాని సాగుకు వాటర్ లాగింగ్ అవసరము? బియ్యం. బియ్యం పంట అంట. సో రైస్ కదా, రైస్కి వాటర్ లాగింగ్ అనేటువంటిది అవసరం. నీటిలో పెరిగేటువంటి మొక్క అయినప్పటికీ నీటి మొక్క అయితే కాదు, అది మనం గుర్తుపెట్టుకోండి. రైస్కు సంబంధించి రైస్ అనేటువంటిది నీటి మొక్క కాదు, అయినప్పటికీ నీటిలో పెరిగేటటువంటి మొక్క. నీరు లేకపోతే పెరిగే అవకాశం అయితే లేదు, కాబట్టి దానికి అటువంటి వాతావరణం అలవాటు చేస్తాం మనం. రైస్ ఇక్కడ ఆన్సర్. తర్వాత వ్యవసాయానికి ప్రాథమికమైనటువంటి వనరు భూమి, గాలి మరియు నీరు. వాతావరణానికి సంబంధించినటువంటిది సుదీర్ఘకాలం రైట్ ఆన్సరే ఇక్కడ. ఓకే, క్లైమేట్ అని అన్నాం కదా, క్లైమేట్ అని అన్నాము. సో సుదీర్ఘకాలం అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సరే. చాలామంది తక్కువ వ్యవధి అని అంటున్నారు, అది కాదు. రైట్ ఆన్సర్ ఏంటంటే సుదీర్ఘకాలం రైట్ ఆన్సరే. రైతులే మొదట నమూనాలు. ప్రధాన విస్తరణ క్రమం ఏంటంటే రైతు నుంచి రైతు, రైట్. అలాగే అతిపెద్ద మొక్కల కణాలు, ఇది ఆన్సర్ మార్చారు. స్క్లీరింగ్ ఖైమా ఫైబర్స్ అని మొట్టమొదటిలో ఇచ్చారు, ఇది కాదు. సో ఇది కాదు, ఇది మార్చేశారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే జైలం, జైలం వెసల్ సెల్స్ దీనిలో రైట్ ఆన్సర్ అనమాట. ఇది అతిపెద్ద మొక్క కణాలు, జైలం వెసల్ సెల్స్. కనీస మద్దతు ధరను భారతదేశంలో ఎవరు నిర్ణయిస్తారు? ఇది లాస్ట్ టైం విఏఏలో వచ్చినటువంటి ప్రశ్న. సో ఇది మళ్ళీ ఇచ్చారు, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్, సిఎస్ఈపి. ఇంపార్టెంట్ బిట్ ఇది, ఇది లాస్ట్ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత చూద్దాం. ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది? సోయాబీన్, వరి, జొన్నలు ఇవి చూసినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. రైట్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసరికి ఆవాలు. ఈ క్రింది వాటిలో ఉద్దీపన పంట ఏది? స్టిమ్యులెంట్ క్రాప్ అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఉద్దీపన క్రాప్స్ కాదు, ఇవి గోధుమ, మొక్కజొన్న, కంది కాదు. ఆన్సర్ ఇక్కడ తేయాకు. ఒకే పొలంలో ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల పంటలను పండించేటువంటి పద్ధతిని ఏమని అంటారు? మిశ్రమ పంట. సింపుల్, ఇది అందరికీ తెలిసినటువంటి ప్రశ్నే. మిశ్రమ పంట అడిగే విధానం తేడాగా ఉంది, కానీ మనం ఆలోచిస్తే దీన్ని రైట్ రాయొచ్చు. టొమాటో ఆకులపైన ఆకులపై దేనిని చుట్టి ఉంటుంది? గాడ్ కణాలు. టొమాటో అనేటువంటిది ప్రజెంట్ ఆన్ ద లీవ్స్ ఆర్ సరౌండెడ్ బై గాడ్ సెల్స్, గాడ్ సెల్స్. ఒక పూర్తి సీజన్ కోసం ఫీల్డ్ ఖాళీగా ఉండడానికి అనుమతించడాన్ని ఏమంటారు? ఫీల్డ్ ఫాలో. నేలకోత నిర్వహించడానికి ఉత్తమం అనేటువంటి పద్ధతి ఏది? అడవులను పెంచడం. ఫలదీకరణం తర్వాత అండాశయం నుండి మాత్రమే అభివృద్ధి చెందుతున్నటువంటి పండ్లను ఏమంటారు? ట్రూ ఫ్రూట్స్ అంటాం. తెలుగులోకి వచ్చేసరికి నిజమైన పండ్లు అని అన్నారు. ఈ క్రింది వాటిలో ధాన్యం కానిది ఏది? గ్రామ్స్. సో బియ్యము, గోధుమ, మొక్కజొన్న ఇవన్నీ కూడా ధాన్యాలు అనుకుంటాము. సీరియల్స్ అనమాట. సీరియల్ కానిది ఏది అనేది అర్థం ఇక్కడ, గ్రామ్స్. భారతదేశంలో ట్యాంకుల ద్వారా నీటిపారుదల సాగు ఎక్కడ చేస్తారు? మొత్తం పైవన్నీ. యాక్చువల్గా మనకి ఎక్కువ తమిళనాడు, కర్ణాటక అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ సాగు ట్యాంకుల ద్వారానే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పైవన్నీ అనేటువంటిది. చాలామంది తమిళనాడు ఆన్సర్ పెట్టారు. హరిత విప్లవ వ్యూహంలో క్రింది వాటిలో ఏది భాగం కాదు? ఇవన్నీ కూడా అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తన రకాలు వాడడము, ఎరువులు వాడడము, నీటిపారుదల, ఇవన్నీ కూడా హరిత విప్లవంలో భాగాలే. కేవలం పంటల బీమా కాకుండా పంట సాగులో నీటి వినియోగాన్ని తగ్గించేటువంటి సాంకేతికత, మైక్రో ఇరిగేషన్ అంటాము. క్రింది పంటలను పరిశీలించి వీటిలో ఖరీఫ్ పంటలు ఏవి అని అన్నారు. ఆన్సర్ ఏ, బి మరియు సి. అంటే ఏంటన్నమాట ఇక్కడ, ఏ అంటే పత్తి ఖరీఫ్ పంట, అలాగే వేరుశనగ, అలాగే బియ్యం. బియ్యం అంటే రైస్. ఇవన్నీ కూడా ఖరీఫ్ పంటలు. ఏ, బి మరియు సి అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. గోధుమ రబీ క్రాప్. భారత్లో తుఫాన్ ఈ శాటిలైట్ ద్వారా గుర్తిస్తే? ఇన్సాట్. ఇన్సాట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఇన్సాట్. భారత్లో కరువు పీడిత ప్రాంతాల యొక్క నిష్పత్తి అని అన్నారు ఇక్కడ. నిష్పత్తి అనేటువంటిది అలాగే పర్సంటేజ్ వేరు వేరు. పర్సంటేజ్ అనేటువంటిది వేరు, నిష్పత్తి అనేటువంటిది వేరు. నిష్పత్తి అని ఇవ్వకూడదు, టెక్నికల్గా అయితే ప్రశ్న తప్పు. సో శాతం ఎంత? కరువు పీడిత ప్రాంతాల యొక్క పర్సంటేజ్ ఎంత, శాతం ఎంత అని అడగాలి. 30%. విపత్తు యొక్క పరిణామ క్రమం ఈ క్రింది అంశాలను కలిగి ఉంటుంది. సో ఉపశమనము, సంసిద్ధత, ప్రతిస్పందన, పునరుద్ధరణ. ఇంకా నో కామెంట్స్ ఈ ప్రశ్న మీద. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి పంట వైఫల్యము. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో ప్రతి అధికారి పాత్రను గుర్తించే మాన్యువల్ని ఏమని పిలుస్తారు? డిజాస్టర్ మేనేజ్మెంట్లో నుంచి ప్రశ్నలు ఇవన్నీ కూడా. స్టేట్ రిలీఫ్ మాన్యువల్స్ అని పిలుస్తారు. సో ఒక జంట ఎడ్లు విడుదల చేసే శక్తి దీనికి సమానము, 1 HP. గడ్డితో కూడిన జలమార్గాలు ఇలా ఉపయోగపడతాయి. వీటిని డైవర్షన్ ఛానల్స్ అని అంటారు. వీటిని ఏమన్నారంటే మళ్లింపు మార్గాలు అని అన్నారు. యంత్రములు కనుగొనక ముందు రైతులు డాష్ సహాయంతో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు. పెంపుడు జంతువులు అంటే మిగతా ఆప్షన్స్ని బట్టి ఇవన్నీ చూసుకోవాలి. సౌరశక్తిని బట్ట, జ్యోతిష్యాన్ని బట్ట, గాలిపీడని ఇవన్నీ కాదని మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఆన్సర్ వచ్చేసరికి పెంపుడు జంతువులు. కోత సంభావ్యతను నిర్ణయించడంలో క్రింది వాటిలో ఏది ముఖ్యమైనది, ముఖ్యమైనటువంటివి? సో ఇక్కడ అన్నీ ఇచ్చారు, పైవన్నీ అనమాట. ఆసక్తి ఉంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చదివి
అది దాని విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఓకే, క్రింది వాటిలో ఏది మట్టిని గాలిని గాలి కోతకు గురి చేస్తుంది? తక్కువ నీటి శాతం, తక్కువ నీటి శాతం. ఈ బాక్స్లో ఉన్నటువంటివన్నీ కూడా ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. దున్నట ద్వారా కలుపు మొక్కలను తొలగించడాన్ని ఏమని అంటారు? టిల్లింగ్, టిల్లింగ్ అన్నమాట, టిల్లింగ్. నేల కోతను నియంత్రించడంలో కింది పంటల్లో కూడా అత్యంత ప్రభావం అనేది. ఇక్కడ కంది గింజాన్ని పెట్టారు ఇంత ముందు అనమాట. కంది గింజాన్ని రైట్ ఆన్సర్ ఇచ్చేసరికి అది మార్చి మనం ఇప్పుడు చెప్తున్నాం ఏంటంటే పెసలు, పెసలు. ఓకే, ఇంకా ప్రధానంగా చెప్పాలంటే పిల్లి పెసర అనమాట. పిల్లి పెసర అత్యంత ప్రభావవంతమైనటువంటిది నేల కోత నియంత్రించడంలో. చాలా ప్రభావవంతమైనటువంటిది ఏంటంటే పెసలు లేదా పిల్లి పెసర. సో పిల్లి పెసర కూడా చాలా ఎక్కువ ఇది కలిగి ఉంటుంది అనమాట. పిల్లి పెసర లేదా పెసర ఆన్సర్ ఇక్కడ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అనుకున్నాం. మరి వాడు కొన్ని కొన్ని చోట్ల వీళ్ళు ఏ వెబ్సైట్లో అయితే చూసి ప్రశ్నలు ఇచ్చారో ఆ వెబ్సైట్స్లో కందిగింజే రైట్ ఆన్సర్ ఉంది. దానికి రీజన్ కూడా ఇచ్చారనమాట, దీనికి డీప్ రూట్ సిస్టమ్ ఉండడం వల్ల చాలా వరకు ఎరోజన్ కంట్రోల్ చేస్తుందని చెప్పేసి అక్కడ ఒక లాజిక్ కూడా ఇచ్చారు వాటిల్లో. పంట మార్పిడి దేనికి అవసరం? నేల యొక్క భూసారం పెరగడానికి అవసరం. ఓకే, నేల యొక్క భూసారం పెరగడానికి అవసరం. ప్రవహించే నీటి ద్వారా జమ అయ్యే పదార్థాన్ని ఏమో ఒండ్రు అంటారు. తర్వాత డీగ్రేడెడ్ జోన్, ఈ ప్రశ్నే కంప్లీట్గా తప్పు అనమాట. ఇది అర్థం అర్థం లేనటువంటి ప్రశ్న. ఇది ఎందుకు ఇచ్చారో ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద అది ఇంగ్లీష్లోనూ అర్థవంతంగా లేదు, తెలుగులోనూ అంతకంటే దారుణంగా ఉంది. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే నమ్రత. అర్థమవుతుందా? నమ్రత పెద్ద జోక్ అనమాట. ఎందుకు నమ్రత అని ఇచ్చారనంటే అకేషియా మోడెస్ట్ అని పడింది, మోడెస్ట్ అని పడింది అనమాట. మోడెస్ట్ అంటే అర్థం ఏంటంటే నమ్రత అని అర్థం. కాబట్టి ఈ నమ్రత అనేటువంటిది ఇక్కడ వచ్చింది. సో నమ్రత శిరోడ్కర్ అది దృష్టిలో పెట్టుకుని ఇలా ఇచ్చేసినట్టున్నారు. ఇవన్నీ కూడా గూగుల్ ట్రాన్స్లేట్లో, గూగుల్లో ట్రాన్స్లేట్లో చేశారండి. అవి అలాగే ట్రాన్స్లేట్ చేస్తే మోడెస్ట్ అనే దాన్ని పదానికి మీనింగ్ని ఇక్కడ ఇచ్చేసింది అది, అకేషియా మోడెస్టా. యాక్చువల్గా మోడెస్ట్ అని పడింది కాబట్టి దానికి నమ్రత అని పెట్టేసింది ఇక్కడ. విచ్ వీడ్, సెమీ రూట్ పారసైట్. విచ్ వీడ్ అనేటువంటిది మనం చాలా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలి. పాక్షిక వేరు పరాణజీవి, పాక్షిక సెమీ అంటే పాక్షిక, రూట్ పారసైట్ అంటే వేరు పరాణ, అదే రూట్ పారసైట్ పాక్షిక వేరు పరాణజీవి స్ట్రైగా. ఓకే, సూడోమోనాస్ ఫిటిడా అనే బ్యాక్టీరియాను ఏమని అంటారు? సాయిల్ బ్యాక్టీరియా. సూడోమోనాస్ ఇవన్నీ కూడా సాయిల్లో ఉండేటువంటి బ్యాక్టీరియాస్. రైస్ బ్లాస్ట్ దేని వల్ల కలుగుతుంది? ఇది మార్చారు యాక్చువల్లీ, ఇంతకుముందు బ్యాక్టీరియాని ఇచ్చారు. సో బ్యాక్టీరియా అనేటువంటిది తప్పు. రైట్ ఆన్సర్ ఏంటంటే ఫంగస్, ఫంగస్ అంటే శిలీంద్రం అనమాట. సో ఆహార ధాన్యాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రధానమైనటువంటి స్టోరేజ్ ఫంగై ఆస్పర్జిల్లస్. మనకి బాగా తెలిసిందే, రైజోబియం కాదు, ఇది మ్యూకార్ కాదు, సర్కోస్పొర కాదు, ఆకుమచ్చలు కలిగిస్తుంది, ఇవన్నీ కాదు. ఆహార ధాన్యాలు ప్రభావితం చేసేది ప్రధానంగా వేరుశనగలు, ఆస్పర్జిల్లస్ ఎక్కువగా అటాక్ చేస్తుంది. అలాగే బార్లీ యొక్క లూస్ మట్ ఏది అంటే ఇంటర్నల్లీ సీడ్ బోన్. లూస్ మట్లు ఎప్పుడు కూడా ఇంటర్నల్లీ సీడ్ బోన్. ఓకే, పండ్లలో విత్తన రహితతను ఏమని పిలుస్తారు? పార్థినోకార్పి అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్, అందరూ రాయాలి. ఇది పార్థినోకార్పి అంటాము. పండ్లలో విత్తనాలు లేకపోవడం, సీడ్లెస్నెస్ ఇన్ ఫ్రూట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్థినోకార్పి. పండ్ల గోడల మధ్యస్థ పొరను ఏమంటారు? మీసోకార్ప్ అంటాం, జనరల్ బిట్ ఇది. పండ్ల గోడల మధ్యస్థ పొరను ఏమంటారు? మీసోకార్ప్. క్రింది వాటిలో దేనిని నిద్రాణ స్థితి నుంచి విచ్ఛిన్నం చేయడానికి వేడి నీటి చికిత్సను ఉపయోగిస్తారు? ఆన్సర్ అయితే లెంటిల్. ఎక్కడుంది ఏంటి నడుక్కండి. మొక్కజొన్నలో పరపరాగ సంపర్క విధానం క్రాస్ పోలినేషన్, ఎవరికైనా తెలియాలి ఇది. రోగ క్రిమిని స్క్రిలోషియా గాల్ మొదలైన వాటి రూపంలో విత్తనంతో కలపడాన్ని ఏమంటారు? సారూప్య కాలుష్యం అని అన్నారు. విత్తనంతో కలపడం ఏంటో, అసలు విత్తనంతో ఎందుకు మనం ఒక రోగకారక క్రిమిని తీసుకెళ్ళి మనం విత్తనంతో ఎందుకు కలుపుతామో, అదంతా కూడా మీనింగ్లెస్ అనమాట. అది ఎందుకు అడిగారో వాళ్ళకే తెలియదు. సో కంటామినేషన్ కలపడం ఏంటి, అవి కలుసుకోవడాన్ని ఏమంటారంటే అర్థం ఉంది. కలపడం ఏంటి, మనం కావాలని చెప్పి ఆరోగ్యవంతమైనటువంటి విత్తనానికి కంటామినేషన్ చేస్తామా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అడిగే విధానంలో ఉండేటువంటి తేడా ఇది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆన్సర్ వచ్చేసరికి సారూప్య కాలుష్యము. జీవ ఇంధనాలు దేని నుంచి పొందబడతాయి? కూరగాయల నూనెలు, పంటలు పులియబెట్టినటువంటి ఉత్పత్తుల నుంచి ఈ జీవ ఇంధనాలు అనేటువంటివి పొందబడతాయని ఉంది. తర్వాత నేల యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? పెడాలజీ. అలాగే నేలలో అభివృద్ధి చేసినప్పుడు వేరుశనగ పెగ్స్ అయ్యేటువంటిది ఏమవుతాయని, పండ్లు లేకపోతే ఫ్రూట్స్ అని అన్నాం. ఓకే, పండ్లు లేకపోతే ఫ్రూట్స్ అనమాట. పెగ్స్ పెగ్గింగ్ అంటాం కదా, సో పైన ఉండేటువంటి పెగ్స్ భూమిలోకి దిగి ఆ ఫ్రూట్స్ అవుతాయి. మట్టి యొక్క తెలుపు రంగు ఇది ఏది ఉంటే వస్తుంది? ఇది మ్యాంగనీస్ ఆక్సైడ్ అనేదే ఫైనల్ చేసేసారు. కాబట్టి దీని మీద కూడా బోల్డ్ కాంట్రవర్సీ ఉంది. మ్యాంగనీస్ ఆక్సైడ్ కాదు, సిలికా అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన వాళ్ళు ఫైనల్ చేసింది మాత్రం మ్యాంగనీస్ ఆక్సైడ్ అంతే. ఇంకా
దేని కారణంగా సాయిల్ ఫెర్టిలిటీ తగ్గుతుంది అంటే ఎరువుల అసమతుల్య వినియోగం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ తగ్గుతుంది రైట్ ఆన్సర్ అది ఆల్ ఇండియా కోఆర్డినేటర్ వెజిటబుల్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఏఐసివిఐసి కింద భారతదేశాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ మండలాలుగా మనకి విభజన చేశారు ఎనిమిది రైట్ ఆన్సర్ ఏంటంటే ఎనిమిది వాతావరణ మండలాలుగా దీన్ని మనకి ఆ విభజన చేయడం జరిగింది ఇంకా మనకి మూడు ప్రశ్నలు ఉన్నాయి క్రింది వాటిలో ఏది సెల్ యొక్క నియంత్రణ కేంద్రము సో కంట్రోలింగ్ సెంటర్ ఆఫ్ ఏ సెల్ ఏంటంటే ఎప్పుడు కూడా న్యూక్లియస్ కేంద్రము ఓకే గురుత్వాకర్షణ ద్వారా రవాణా చేయబడినటువంటి పేరెంట్ మెటీరియల్ను ఏమంటారు కొలూవియం అంటారు కొలూవియం ఓకే తర్వాత పంటల ఉత్పత్తి మరియు పాల ఉత్పత్తి కార్యకలాపాల కలయికకి ఉదాహరణ పంటల ఉత్పత్తి ఉంది అవతల సో పంటల ఉత్పత్తి ఉంది అలాగే పాల ఉత్పత్తి కూడా ఉంది సో ఈ రెండింటి కార్యకలాపాలు ఏంటంటే ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అన్నమాట ఒకదానికొకటి పోటీ అయితే మాత్రం కాదు కాంప్లిమెంటరీ అంటాం రెండు రెండు ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఒకదానికొకటి పోటీ అయితే మాత్రం కాదు ఆన్సర్ కాంప్లిమెంటరీ సో లాస్ట్ బిట్ వైవిధ్యభరితమైనటువంటి వ్యవసాయము టైప్ ఆఫ్ ఫార్మింగ్ అని అంటాం సో ఇంగ్లీష్లో ఉంది దీన్ని కరెక్ట్గా మనం చూడాలంటే డైవర్సిఫైడ్ ఫార్మింగ్ ఈజ్ రాజా ఇది ఇక్కడ ప్రశ్న అనమాట మనం చూస్తే ఇంగ్లీష్లో డైవర్సిఫైడ్ ఫార్మింగ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫార్మింగ్ని డైవర్సిఫైడ్ ఫార్మింగ్ అని చెప్పి అంటాము ఇది ఇక్కడ ఇచ్చారనమాట ఇది ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి విఏఏ విఏఏ 2020 పేపర్ ఇది చాలా కంట్రవర్సీస్ ఉన్నాయి ఆల్మోస్ట్ 6 బిట్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ మనకి చేంజ్ చేశారు 6 సో మళ్ళీ ఇది కూడా ఫైనల్కి అయితే మాత్రం కాదు ఇంకా ఏదైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చేటట్టయితే అవన్నీ కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేసి దాన్ని బట్టి కూడా మళ్ళీ మనకి కొత్త ఇది కొత్తకి విడుదల చేయొచ్చు ఇది ఒకవేళ మరి ఇంక ఇదే ఫైనల్గా యాక్సెప్ట్ చేశారంటే ఇదే ఫైనల్ అవుతుంది కాబట్టి దీన్ని బట్టి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది ఒకసారి చూసుకోండి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఇలాగే మనకు ఉంటుంది సో వాళ్ళు రకరకాలైనటువంటి వెబ్సైట్స్లో మనకి ఇచ్చినటువంటి సిలబస్ నుంచి కాకుండా చాలా రకాలైనటువంటి వెబ్సైట్స్లో చూసి మనకి పేపర్ ఇవ్వడం వల్ల చాలామంది రెగ్యులర్గా పరీక్షలు రాసేటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతుంది ఇది మనకి చాలా ఇప్పటి నుంచే కాదు మొదటి నుంచి కూడా అదేవిధంగా జరుగుతుంది కాబట్టి ఇది మరి మన అదృష్టమో దురదృష్టమో మనకి ఏమైతే ఏది కూడా తెలియట్లేదు కాబట్టి సో చూద్దాం రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరికి ఎలాగ వాళ్ళు మార్క్స్ ఇచ్చారు ఏంటి అనేది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి దీని గురించి తెలుస్తుంది సో ఇది విఏఏ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ 2020కి సంబంధించినటువంటి పేపరు ఇది ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పేపరు దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఆన్సర్స్ అన్నీ కూడా ఇచ్చాను లేటెస్ట్ కీ రిలీజ్ చేసిన దాని ప్రకారం మీకు అన్నీ కూడా ఆన్సర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇలాంటి కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను చూడండి జాగ్రత్తగా చూసి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కనుక కిందన తెలియపరచండి థ్యాంక్ యూ వెరీ మచ్